గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి మనం అంకెలు నేర్చుకుంటూ ఉన్నాం కదా, తెలుగు అంకెలు సెవెంత్ లెసన్. మరి ఇప్పటి వరకు 30 వరకు మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు 31 నుంచి 40 వరకు ఉండే నంబర్స్ని నేర్చుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు 30 వరకు అంకెలు బాగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో, మనకి ఒక నెంబర్ 20, 30, 40, 50 అనేవి రాయడం వస్తే మరి ఆల్రెడీ మనం 1 నుంచి 9 వరకు ఫస్ట్లోనే నేర్చుకోవడం జరిగింది. మరి వాటిని రాసి పక్కన వాటిని రాసేస్తే మనం ఈజీగా అయిపోతుంది, నేర్చుకోవడానికి పెద్ద టైం కూడా తీసుకోదు అనమాట. మరి ఇప్పుడు 31 నుంచి 40 వరకు ఈరోజు చూద్దాం. ఫస్ట్గా 31 అంటే ఏం చేస్తాం, 3 వేసి 1 వేస్తే 31 అంటే 30 రాసి 1 అని రాస్తాం. 31 నెక్స్ట్ 32 అంటే 3 వేసి 2 వేస్తాం. 32 30 అని రాసి నెక్స్ట్ 2 అని రాస్తాం. నెక్స్ట్ 33 3 వేసి 3 30 అని రాసి 3 అని రాయాలి. 33 నెక్స్ట్ 34 3 వేసి 4 వేయాలి. 30 అని రాసి 4 అని రాయాలి. నెక్స్ట్ 35 5 30 అని రాసి 5 అని రాయాలి. నెక్స్ట్ 36 3 6 30 అని రాసి 6 అని రాయాలి. నెక్స్ట్ 37 3 7 30 అని రాసి 7 అని రాయాలి. నెక్స్ట్ 38 3 8 30 అని రాసి 8 అని రాయాలి. నెక్స్ట్ 39 3 9 39 నెక్స్ట్ 40 అంటే 40 ఓకేనా చిల్డ్రన్? మరి ఈరోజు ఈ 10 నెంబర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మరి ఎవరికైనా ఇవి సరిగా అర్థం కానట్లయితే మీకు టెక్స్ట్ బుక్లో కూడా వాటి నేమ్స్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, వాటిని చూసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 31 నుంచి 40 వరకు మరి నంబర్ వేయడం రావాలి, నంబర్ నేమ్ కూడా రాయడం రావాలి. మరి ఈరోజు ఇదే మీకు వర్క్, జాగ్రత్తగా ఈ 10 నెంబర్స్ ప్రాక్టీస్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్లో మరి మిగిలిన 41 నుంచి 50 వరకు నెంబర్స్ నేర్చుకుందాం. సరేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సెలవు.